చెప్పాలి సార్. హరయే నమః. ఇక్కడ ఇశ్రాయవరం మండలం వేమగిరి గ్రామంలో ఉన్నటువంటి శ్రీరంగగిరి అనేటువంటి శ్రీరంగనాయకులు స్వయంభూగా కొండ గుహలో వెలిశారండి. అది ఈ యొక్క కాలమానంలో ఈ మధ్యనే కాస్త పురోగతి చెందుతూ అభివృద్ధిలోకి వస్తూ ఉన్నది. స్వామివారు ఇక్కడ శ్రీరంగంలో ఏ విధంగా అయితే శయనించి ఉంటారో శేషవాహనం పైన, అట్లానే ఆదిశేషుడి పైన శ్రీవారు శయనించి ఉంటారు. అమ్మవారు రంగనాయకిగాను స్వామివారు రంగనాయకులుగాను భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు. ఈ యొక్క రంగనాయకుడు దర్శనం ఈ యొక్క కలియుగంలో హరిహరుల దర్శనం చేతినంత మాత్రం చేత కానీ, లేదా హరిహరి యొక్క నామస్మరణం చేసినంత మాత్రం చేత కానీ సమస్త కలిదోషాలు తొలగుతాయి. కావున ఈ యొక్క స్వయంభూ అయినటువంటి శ్రీరంగనాయకుడు అనేక విధములైనటువంటి భక్తుల యొక్క కోరికలు అనేక కాలం నుంచి కూడా తీరుస్తూ ఉన్నారు. అది ఈ యొక్క స్వామివారికి ప్రత్యేకంగా శుక్రవారం పూట అభిషేకం అనేది ప్రధానంగా చేస్తూ ఉన్నాం. గత శుక్రవారం నుంచి ప్రారంభం చేశాం. ఇవాళ రెండో శుక్రవారం అభిషేకం పూర్తయింది. స్వామివారికి పంచద్రవ్యములతో అభిషేకం పూర్తయినది. ప్రత్యేకముగా పచ్చకర్పూరముతో కూడా కస్తూరి కాజలములతో సుగంధాభిషేకం కూడా పూర్తి అయినది. స్వామివారికి ఇక్కడ ప్రత్యేకంగా ఈరోజు కర్పూర హవనకుండి అని చెప్పి కొత్తగా ఏర్పాటు చేసి ఉన్నాము. ఇది స్వామివారి యొక్క అభిషేకం జరుగుతున్న సమయంలో అభిషేకం చేస్తున్నప్పుడు ఆ యొక్క మనస్సుకి సంకల్పించింది. కావున అది స్వామియే సాక్షాత్తు కోరుకున్నారని చెప్పి ఇవాళే ఆ యొక్క కర్పూర హవనకుండం అనేటువంటిది ప్రారంభం చేశాం. ఈ కర్పూర హవనకుండము ఏ విధంగా ఉంటుందయ్యా అంటే, వచ్చేటువంటి భక్తులందరూ కూడా ఒక 100 గ్రాముల కర్పూరం కానీ 200 గ్రాముల కర్పూరం కానీ తీసుకువచ్చి స్వామివారిని ప్రార్థన చేసి వారి యొక్క మనోవాంఛలు మనస్సులో ఉన్నటువంటి కోరికను కోరుకుని ఆ కర్పూర హవనకుండంలో ఈ కర్పూరం వేసి వెలిగించవలను. ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారి యొక్క కోరికలన్నీ కూడా తీరుతాయని చెప్పి స్వామివారి యొక్క అభయం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ యొక్క శ్రీరంగగిరిలో ఈ యొక్క స్వామివారి దర్శనం చేసి అందరూ ధరిస్తారని భావన చేస్తూ స్వస్తి. శ్రీరంగనాథ పర గోవింద, రమణ గోవింద, శ్రీ లక్ష్మీ రంగనాయక గోవింద, గోవింద.